హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ విత్ స్టీమ్. ఈరోజు నేను చెప్పే మూవీ రివ్యూ మిక్స్డ్ అప్. మూవీ చూసాక నాకు ఏమనిపించింది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. కానీ అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. అందులో అప్డేట్ ఇస్తాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కమింగ్ టు ద స్టోరీ లైన్, టూ పేర్స్ ఆఫ్ కపుల్స్ ఉంటారు. వాళ్ళకి 6 మంత్స్ అవుద్ది మ్యారేజ్ అయ్యి, ఇక వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు. ఒకరోజు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాక, ఇప్పుడే కదా 6 మంత్స్ అయింది, అప్పుడేం విడిపోతారు, ఒకరోజు ఒక ట్రిప్కి వెళ్ళరండి అంటారు. ఇలా అందరు గోవా వెళ్ళాక ఏమైంది మిగతా స్టోరీ లైన్ అంతా. ఇంకా ఓవరాల్గా మూవీ చూసే గైస్ నాకు ఏమనిపించలే, జస్ట్ టైంపాస్ చూడొచ్చు అంత ఈ మూవీని. నేను థంబ్నెయిల్ మీద పెట్టిన చూసా, కొన్ని మంది టార్గెట్ చేసారు ఈ సినిమా తీసారన్నాను చూసారా, అది 100% న్యాయం. స్టోరీ లైన్ అనేది సింపుల్ స్టోరీ లైన్ని గంటన్నర తక్కువ రన్ టైం, కానీ నాకు ఇంకా డ్రాగ్ చేసినట్టు అనిపించింది సినిమా. చూసినంత సేపు కూడా నాకు బోర్ కొడతానే ఉన్నది. ఏదో ఒక టైంపాస్కి మూవీ చూడాలంటే ఈ మూవీ ట్రై చేయొచ్చు అంతే. మూవీలో ఎక్కువ ఎక్స్పోజింగ్ ఉంటుంది, ఓవర్ ద ఎక్స్పోజింగ్ ఉంటుంది. అంత ఎక్స్పోజింగ్ ఎందుకు ఉంటుందో నాకు అర్థం అవ్వదు. మూవీలో ఉల్లు సిరీస్ని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారనుకుంటా. ఈ మూవీని ఎందుకు చూడాలంటే కొత్త ఎక్స్పోజింగ్ గురించి తప్పించి ఇంక దేనికి చూడటం లేదు. కంటెంట్ అయినా గొప్పగా ఉన్నదంటే ఆ కంటెంట్ గొప్పగా లేదు. స్టోరీ చెప్తుంది కూడా బాగా సూట్ అవ్వాల, బాగా ఫ్లాట్ నెరేషన్తో ఉంటుంది. సినిమా వెళ్ళకపోతే మీకు బోర్ కొడతాను. కానీ రన్ టైం కూడా తక్కువ, 1 అవర్ 30 మినిట్స్ అయిపో ఉన్నా కూడా మీకు ఏదో ఇంకా ఎక్కువసేపు సాగదీసినట్టు అనిపిస్తుంది. సినిమా మాత్రం ఒక షార్ట్ ఫిల్మ్ కాదనే ఒక సినిమాలా తీసేశారు అంతే. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, వాళ్ళకు ఉన్న రోల్స్లో ప్రతి ఒక్కరు బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. సినిమా కూడా నలుగురు చుట్టూరు తిరుగుద్ది కాబట్టి బాగానే చేశారు పర్ఫార్మెన్స్ అయితే. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ రోల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్గా మా సినీ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 1/5 గైస్. సీన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.